హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు పెప్పర్ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, లోకల్లో ఈ పెప్పర్ అనేది జస్ట్ ఒక 5 రూపీస్ కాస్ట్కి చిన్న ప్యాక్లో, దాంట్లో ఒక 10 to 15 పీసెస్ అనేది ఉంటుంది. దీన్ని 5 రూపీస్కి అనేది సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్ ఎట్లా చేయాలి, మనకి ప్రాఫిటబుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పుడే కనుక ఈ ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద మీరు ప్రెస్ చేయండి. ఎప్పుడు నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మొట్టమొదటిగా మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్లాక్ పెప్పర్ బిజినెస్ ఎట్లా మనం చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్లాక్ పెప్పర్ అనేది మార్కెట్లో మనకి ఎక్కడ తక్కువగా దొరుకుతుందో అక్కడ మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్లాక్ పెప్పర్ అనేది మనకి కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మనకి బ్లాక్ పెప్పర్ అనేది ఎక్కువగా మనకి దొరుకుతుంది. ఈ బ్లాక్ పెప్పర్ని అక్కడే పండిస్తారు కాబట్టి మనకి అక్కడి నుంచే మనము దిగుమతి చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. మనము హోల్సేల్గా పర్చేస్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి అనేది వస్తుంది. ఇదేంటంటే జనరల్గా అక్కడ మామూలుగా పంటలాగా పండుతుంది. ఈ పండినటువంటి పెప్పర్ ఏదైతే ఉందో, బ్లాక్ పెప్పర్, దీన్ని మనము సెగ్రిగేట్ చేస్తారనమాట. సెగ్రిగేట్ చేసి తర్వాత దానిలో ఒక మిషనరీస్ ఉంటాయి. ఈ మిషనరీస్లో ఈ పెప్పర్కి సంబంధించిన వాటిని వేసిన తర్వాత పీల్ తొలగించేటటువంటి మిషనరీస్ ఉంటాయి. అంటే పైపర్ని తొలగిస్తారనమాట. అది తొలగించిన తర్వాత వీటిని ఎండబెట్టడం అనేది జరుగుతుంది. దీని నుంచి బ్లాక్ పెప్పర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ బ్లాక్ పెప్పర్ అనేది మనకి ఎవ్రీడే ప్రైస్ అనేది వేరియేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సపోజ్ నిన్నటి ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 360 రూపీస్ అనేది ఉందన్నమాట. అదే 1 వీక్ బ్యాక్ కనుక తీసుకుంటే అది 310 రూపీస్ అనేది ఉంది. ఇవాళ ప్రైస్ తీసుకుంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రైస్ అనేది ఉందన్నమాట. కర్ణాటకలో తీసుకుంటే కనుక మనకి బ్లాక్ పెప్పర్ ప్రైస్ వచ్చేసి కర్ణాటకలో మనకి ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అనేది ఉందన్నమాట. అలాగే కనుక మనము ఇంకో రాష్ట్రంలో కనుక తీసుకుంటే తమిళనాడులో మనకి 300 రూపీస్ అనేది కేజీ ఉందన్నమాట. అలాగే మనము తమిళనాడు చెన్నైలో ఇంకో ఏరియాలో తీసుకుంటే 365 రూపీస్ అనేది ఉంది. అలాగే కనుక మనము ఇంకో ఏరియాలో అంటే తమిళనాడులోనే చెన్నైలోనే బ్లాక్ పెప్పర్ కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ అనేది ఉంది. అలాగే ఇంకో ఏరియాలో చూస్తే కనుక 340 రూపీస్ ఉందన్నమాట. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాలో డిఫరెంట్ ప్రైస్ అనేది ఉందన్నమాట. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేది ఉంటాయి. ఒకే ఏరియాలో కూడా ఒకే ప్రైస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొంతమంది మంచి క్వాలిటీనే తక్కువ రేట్లో ఇస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఈ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, దీంట్లో బొప్పాయి గింజల్ని కలిపి కూడా సేల్ చేస్తుంటారు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి బొప్పాయి గింజలకి మిరియాలకి పెద్ద తేడా అనేది మనకి తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము ట్రస్టెడ్ బిజినెస్ వాళ్ళనే మనము అప్రోచ్ అవ్వాలి. ఇది ఎలాగంటే ఒకసారి మనము వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినప్పుడు మనం సేల్ చేస్తే కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనకి అది ఒరిజినలా కాదా అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి మనం ఒరిజినల్ అనేది తెలుసుకొని మంచి ప్రైజ్తో తెచ్చుకోగలిగితే కనుక ఈ బిజినెస్ అనేది లాభదాయకంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వచ్చేసి 30 కేజెస్ బ్యాగ్స్, 50 కేజెస్ బ్యాగ్స్, 100 కేజెస్ బ్యాగ్స్లో అనేది మనకి బ్లాక్ పెప్పర్ అనేది దొరుకుతుందన్నమాట. ఇలాగా మనము జస్ట్ ఒక బస్తా కనుక తెచ్చుకోగలిగితే మనము లోకల్లో ఉన్నటువంటి హోల్సేలర్కి మనము మన ప్రైస్ చెప్పి వాళ్ళ కనుక సేల్ చేయగలిగితే, అలాగే రీటైలర్కి అయితే మనం చిన్న ప్యాక్స్ 5 రూపీస్ ప్యాక్స్, 10 రూపీస్ ప్యాక్స్ అనేది మనం చేసి కనుక సేల్ చేయగలిగితే మంచి ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. మంచి క్వాలిటీతో మనం కాస్త క్వాంటిటీ ఎక్కువగా కనుక ఇవ్వగలిగితే మనము ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్లీగా మనం ఒక 100 కేజెస్ కనుక తెచ్చుకుంటే కనుక అంటే పర్ కేజీ వచ్చి 350 రూపీస్ అనేది ఉంటుంది. కాబట్టి మనము ఒక 100 కేజెస్ కనుక తెచ్చుకోగలిగితే అప్రాక్సిమేట్లీగా 350 రూపీస్ ఇంటూ 100 రూపీస్ కనుక వేసుకుంటే మనకి 35,000 రూపీస్ అనేది మనకి పడుతుంది. ఇలా తెచ్చుకోగలిగితే కనుక మనం వీటిని ప్యాకింగ్ చేసి అలాగే రీటైలర్స్కి కానీ హోల్సేలర్స్కి కానీ మనం లోకల్లో సప్లై చేయగలిగితే కనుక మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి 350 రూపీస్ లెక్కన మనం అక్కడ తెచ్చుకొని అప్రాక్సిమేట్లీగా 360 రూపీస్ లెక్కన అమ్మినా కానీ మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మన ఎక్స్పెన్సెస్ చేసుకున్న తర్వాతనే మనము సేల్ అనేది చేసుకోవాలి. అంటే
ఒక 35,000కి గాను మనకి 1,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. కేవలం 100 కేజీస్ మీద మనము 10 రూపీస్ యాడ్ చేస్తే, అదే కనుక మనము 50 to 100 రూపీస్ యాడ్ చేస్తే ఎంత ఉంటుంది అనేది మీరే ప్రాఫిట్ ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ బిజినెస్ చేయదలుచుకుంటే ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఆన్లైన్లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే కనుక గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళేసేసి మీరు బ్లాక్ పెప్పర్ హోల్సేల్ మార్కెట్ ఇన్ కేరళ కనుక టైప్ చేస్తే మీకు ఇండియన్ పెప్పర్ స్పైస్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అని ఉంటుంది, ఓపెన్ టైమింగ్ క్లోజింగ్ టైం అనేది కూడా ఉంటుంది. వీళ్ళని మీరు కనుక కాంటాక్ట్ అయితే ఏ రోజు ఏ ప్రైస్ ఉండేదని వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ పెప్పర్ హోల్సేల్ ప్రైస్ ఇన్ కర్ణాటక కనుక టైప్ చేస్తే కర్ణాటకలో చిక్మంగళూరు అనే ఏరియాలో ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది, కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది. అలాగే ఇది వచ్చేసి తమిళనాడులో నాగా కరడమాన్ అనేసి ఏరియాలో మనకి ఇది దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీకు ఏ ఏరియా దగ్గర ఉందో ఆ ఏరియా వాళ్ళని మీరు అప్రోచ్ అయితే కనుక మీకు తక్కువ రేట్లో అనేది వస్తుంది. అలాగే మీరు వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే indiamart.com కనుక వెళ్ళేసేసి హోల్సేల్ బ్లాక్ పెప్పర్ అని చెప్పేసి కనుక మీరు టైప్ చేస్తే కనుక అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది షోలా బజార్ బెంగళూరులో మీకు దొరుకుతుంది అనమాట. 30 కేజీస్ బ్యాగు, పర్ కేజీ వచ్చేసి 350 రూపీస్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే తమిళనాడులో కోయంబత్తూర్లో కనుక తీసుకుంటే బ్లాక్ పెప్పర్ వచ్చేసి ఇది 300 రూపీస్ పర్ కేజీ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది మీకు. అలాగే తమిళనాడులోనే ఇంకొక ఏరియాలో కనుక తీసుకుంటే ఏంటంటే బ్లాక్ పెప్పర్ 365 రూపీస్ అనేది ఉంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది. అలాగే ఇంకొక ఏరియాలో కనుక తీసుకుంటే వింగ్స్ ఫుడ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర కనుక తీసుకుంటే కనుక 375 రూపీస్ ఉంది. అలాగే మిర్చి ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళ దగ్గర 340 రూపీస్ అనేది ఉందన్నమాట. ఇట్లా మీరు డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయితే కనుక వాళ్ళు ఏ రోజుటి ప్రైస్ అనేది వాళ్ళు చెప్తారు. ప్లస్ మీరు ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అసలు క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది, కస్టమర్ ఎలాంటి వాడు అని చెప్పేసి మీరు డీల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో లోకల్లో హోల్సేలర్స్ని కనుక కలిస్తే పెప్పర్ కాస్ట్ పర్ కేజీ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంతకైతే మన దగ్గర పర్చేస్ చేస్తారు అని చెప్పేసి మనము ఒక 10 to 15 షాప్స్ కనుక తిరిగి సర్వే కనుక చేసుకుంటే లోకల్లో ఎంత ప్రైజ్కి ఉండేది తెలుస్తుంది. కాబట్టి మనకి అక్కడ ఎంత ప్రైజ్కి దొరుకుతుంది చూసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు కంపేర్ చేసుకొని బిజినెస్ దీనిలోకి దిగితే బాగుంటుంది. అయితే మాత్రం ఈ బిజినెస్ అనేది చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి పర్మిషన్స్ అనేది కూడా అవసరం లేదు, మనం జస్ట్ ఏదైనా ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక బస్తా అనేది వేసుకొని వచ్చేయచ్చు. కాబట్టి మీకు పెద్దగా ఎక్స్పెన్సెస్ అనేది అవ్వదు, ఒక 100 కేజీస్ అట్లా తెచ్చుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత మీరు సక్సెస్ అయిన తర్వాత కావాలంటే మీరు బల్క్గా తెప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.